ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నురేళ్ళ ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. మిథున రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో ధనవాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన మిథున రాశి వారికి అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి. ఎందుకనక ధనపరమైనటువంటి పరిస్థితుల్లో అది కర్కాటక రాశి జలరాశి అవ్వడం, రవికి మిత్రస్థానం అవ్వడం, ఒకవైపు భాగ్యస్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి ప్రయాణం అవ్వడం వలన పట్టిందల్లా బంగారం అవ్వడం, విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన యాత్రలు, మీరు చేస్తున్న ప్రతి పనిలో కృషి, పట్టుదల, ఓపిక మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి. అంటే అన్ని రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైన కాలము, అద్భుత యోగము అని చెప్పి గమనించగలగాలి. అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని నేనేమి పని చేయను, నాకు అదృష్టం రాలేదు అంటే కుదరదు. మన పని మనం చేసుకుంటూ వర్క్, మనం చేస్తున్న ప్రతి పనిలో ధర్మము, న్యాయము, ఆధ్యాత్మికత, 10 మంది బాగుండాలి, అందులో నేనుండాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి. కనుక మిథున రాశి వారికి ఇది చాలా మంచి కాలము, సువర్ణ కాలం అని చెప్పి గమనించాలి.